విశాఖ జిల్లా గోపాలపట్నం రమేష్ నరసింహ సినిమా థియేటర్ వద్ద ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో సింహాద్రి అవార్డ్స్ 2021 ట్రోఫీ గోడపత్రిక ఆవిష్కరించారు. అనంతరం గణబాబు మీడియాతో మాట్లాడారు. శ్రీ సాయి శ్రీనివాస కల్చరల్ అసోసియేషన్ సింహాద్రి అవార్డ్స్ 2021 పేరిట జనవరి 1-2 తేదీలలో శ్రీ లక్ష్మీ కళ్యాణ మండపం నాయుడుతోట గోపాలపట్నంలో జానపద నృత్యాలు పౌరాణిక నాటకాలు ప్రదర్శించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పేరొందిన కళాకారులను సింహాద్రి అవార్డ్స్తో సత్కరిస్తామని ఆర్గనైజర్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. అందరూ నమస్కారం అండి. సింహాద్రి అవార్డ్స్ 2015లో ప్రారంభించాం. నాటి నుండి మాన్యశ్రీ స్వర్గీయ తత్వశక్తి అప్పన్న సంఘాత జ్ఞాపకార్థం వారి తనయుడు అందరికీ బుద్ధిబిడ్డ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి తాలూకా సౌజన్యంతో సహాయంతో మేము సింహాద్రి అవార్డ్స్ ఎందుకంటే ఉత్తరాంధ్ర పుణ్యక్షేత్రమైన మన కలియుగ దైవం వెంకటేశ్వర గారు ఇక్కడ పట్నం గ్రామ పెద్దలు అందరూ ప్రధానంగా ప్రశాంతి నగర్లో ఏర్పాటు చేసినటువంటి శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి గుడి ప్రాంగణంలో వెలసి ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠించి 2012లో ఆ ప్రతిష్టాపన జరిగింది. అప్పటి నుంచి నిరంతరాయంగా ఈ షష్ఠీ కార్యక్రమం డిసెంబర్ 9వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠీ ఇప్పుడు ఘనంగా నిర్వహించేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం తెలియజేయడానికి ఇవాళ గ్రామ పెద్దలందరూ కూడా సమావేశం అవ్వడం జరిగింది. ఉదయాన్నే 4 గంటల నుంచే అభిషేకాలతో ప్రారంభించబడేటువంటి ఆ కార్యక్రమం, 10 గంటలకి కళ్యాణ మహోత్సవం, అన్నదానం, ఆ తర్వాత సాయంత్రం ఊరేగింపుతో ఆ ఉత్సవం పెద్దల చేత కాబట్టి అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాదిలాగే జయప్రదం చేస్తారని, మరి స్వర్గీయ చంద్రమౌళి గారు కూడా ఈ ప్రతిష్టాపనలో ఉండేవారు, మరి ఆయన లేకపోయినా వాళ్ళ కుమారుడు ఈరోజు గణేష్ శర్మ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది కాబట్టి అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. కళ్యాణ మండపంలో స్వర్గీయ పెదకంశెట్టి అప్పలార్సి గారి కళాప్రాంగణంలో కార్యక్రమాలు నిర్వహించబడుతుంది.